భూమి మీద మానవ సంబంధాలు ఉన్నాయి. ఈ మానవ సంబంధాలు కలిగినటువంటి వారు ఏదో ఒక సమయములో ఈ భవబంధాలను తెంపుకొని పరలోకం వెళ్ళిపోతున్నారు, కొంతమంది పాతాళం వెళ్ళిపోతున్నారు. అయితే పరలోకం వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు ఈ యొక్క కొడుకు తండ్రి తల్లి అనే ఈ బంధాలు కలిగినటువంటి వారు ఈ బంధము దూరమైపోయిందని భూమి మీద ఉన్న వాళ్ళు బాధపడతారు. కానీ పరలోకం వెళ్ళినటువంటి వాళ్లకు బాధ ఉంటుందా ఉండదా? ఒకవేళ బాధ ఉండకపోతే ఏ కారణం చేత బాధ అనేది ఉండదు? ఈ విషయం కూడా ఇది రిపీట్ అవుతుంది. నేను చాలా సార్లు కూడా వేరే వేరే సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్ లో ఓపెన్ క్వశ్చన్ అంటే సెషన్స్ లో చాలా సార్లు మళ్ళీ చెప్తాను. దేవుని నిత్య శక్తి దేవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచు అన్నాడు రోమా పత్రికాపత్రుల ఆధ్యాత్మిక సంగతులు మనకు అర్థం కావాలంటే మనకు ఈ ప్రకృతిని గురించి కొంత గ్రహింప అవగాహన ఆధ్యాత్మికంగా ఉన్న ప్రతి మర్మము రహస్యం అద్భుతమైన విషయాలకి కరస్పాండింగ్ ఇష్యూ ఒకటి ఒక కరస్పాండింగ్ బ్యూటీ కరస్పాండింగ్ వండర్ ఒకటి నేచర్ లో ఈ శరీరం పునరుద్ధరణ చెందుతుంది, శరీరం మహిమ దేహంగా మార్చబడుతుంది అనే దానికి గొంగళి పురుగు సీతాకోక చిలుక అవడం అనే సాదృశ్యం అని చెప్తుంది. అలా ప్రతి స్పిరిచువల్ మిరాకిల్ అండ్ ఫ్యాక్టర్ చూసి నేచర్ లో ఒక కరస్పాండింగ్ సంఘటన ఉంది. అలాగే ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిన వాళ్ళకు బాధ ఎందుకు ఉండదు అని ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకు ఉండదు అంటే పరలోకము ఆనందమయ ప్రపంచం, అక్కడుండే మనస్సులకు దేవుడు పాజిటివ్ ఫీలింగ్స్ ను మాత్రమే అబ్జార్బ్ చేసి స్వీకరించి పట్టుకొని పాజిటివ్ ఆనందకరమైన భావాలు మాత్రమే స్వీకరించి మనస్సున వాటిని వహించి ఉండడానికి శక్తిని ఇస్తాం. నెగటివ్ ఫీలింగ్స్ బాధ అసూయ ద్వేషం వేదన నిరాశ నిస్పృహ అయ్యో ఇలాగ అయిపోయింది అనే బాధ ఇలాంటివి ఆ మనసుకు మనం అంటించినా సరే అంటుకోదాం. దీని చక్కని తార్కాణము తామరాకు మీద నీటి మామిడాకు మర్యాదకు రాజే ఏ ఆత్మ మీద లేదా సరే మీరు నీళ్లు తడి ఉంటుంది. కానీ తామరాకు మీద నీళ్లు పోస్తే అసలు పోసినట్టు ఛాయ కూడా ఆనవాళ్ళు కూడా ఉండదు. కోడి మునుగుతుంది నీళ్ళలో మొత్తం నాని ఈకలన్నీ ఒక దగ్గరకు వచ్చేసి నాని ఉంటుంది. కానీ పాత్ర ముంచని నీళ్ళలో పాత ఈకలకు ఆ నీళ్లలో నానేటటువంటి శక్తి ఉండదు. నీళ్లు దాని మీద పడ్డాయి కానీ నీళ్లను పీల్చుకోలే. నీళ్లు తామరాకు మీద పడ్డాయి, పాత మీద పడ్డాయి, ఆ తడిని ఇచ్చి ఆ వారిని స్వీకరించి పీల్చుకొని తనలో ఆ తడిని మోసేటటువంటి శక్తి ఆ పాత ఈకలకు లేదు, తామర రాకూడదు. అలాంటి మనస్సు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా గుర్తొచ్చిందన్న అయ్యో ఇలాగ అయిపోయింది కదా అని అలాగ వస్తుండగా లీలగా వస్తుండగానే అది మర్చిపోతారు వాళ్ళు. అది అంటది అన్నమాట కూర్చొని బాధపడదాం అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టుకున్నా సరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని నమ్మేస్తారు. ఏంటి నేను అనవసరమైన దాని మీద దృష్టి పెట్టాను, ఇంత గొప్ప మహిమ నా కళ్ళ ముందు అనుభవించడానికి దాని గురించి ఎందుకు అని పక్కపక్క నవ్వి ఎవరిని అడుగుతారు. ఏంటి ఎదురు నవ్వుతున్నారంటే ఇలాంటి అర్థం లేని ఆలోచన వచ్చిందండి, నాకు అనంతమైన దివ్య మహిమ నాకు దేవుడు నా సొంతంగా నాకు ఇచ్చేసిన తర్వాత భూమి మీద ఒక చిన్న సంఘటన మా ఇంటి పక్క ఆయన తిట్టాడు, ఎప్పుడో మా మామగారు మా బామ్మడితో తిట్టాడు,
ఏదో వచ్చి గుర్తొచ్చిందండి, బాధపడదాం అని అనుకున్నాను కానీ పళ్ళ కాబట్టి నవ్వొచ్చేసిందంట. అలాంటి మనసు తామరాజు మీద నీటి పొట్టి ఎలాగున్నా అంటుకోకూడదు అని నెగటివ్ ఫీలింగ్, బాధ వేదన అలాంటి నెగటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా ఆ మనసుకు అంటదు, అంటనటువంటి మనసును దేవిస్తారు. దీనికి కూడా కారణము టెక్నికల్ గా నేను చెప్తాను, టెక్నికల్ గా నేను చెప్పాలి ఇదే సమయం. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 6 నెలలు పోయాక ఎవరో ఒకరు అడుగుతారు, ఇప్పుడు చెప్పేస్తే సరిపోతుంది. ఏంటంటే మనస్సు అన్న నేను భావోద్రేకాలనే మనసులో కదా ఉండే, ఎమోషన్స్ మైండ్ లో, మైండ్ ఈజ్ అ బై ప్రోడక్ట్. వాట్ ఇస్ మైండ్? మైండ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఒక బేబీ పుట్టినప్పుడు ఆ మనస్సు అనేది ఏముండదు, ఆ మనసులో ఒక జ్ఞాపకం లేదు, కోరిక లేదు, ఆశ లేదు, నిరాశ లేదు, ఏమి లేదు. ఆ మనస్సు ఏం లేదు, మైండ్ అనేది అక్కడ నిల్. అయితే ఈ శరీరం, ఆత్మ, ప్రాణం ఇవి ఈ భౌతిక ఈ శరీరంలో ఈ ప్రపంచంలో బ్రతుకుతుండగా మనస్సు ఫార్మ్ అవుతుంది, బై ప్రోడక్ట్ అని. ఏం ఎట్లా బై ప్రోడక్ట్ అంటే మెదడు అనేది, తర్వాత ఈ లోకము నుంచి మనకు ఫీడ్ చేయబడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇదిగో వీళ్ళు పలానని బంధువులు, ఈమె అమ్మ, ఇతను నాన్న, ఇతను అన్నయ్య, అక్క, వీళ్ళు పిన్ని, మామ, ఇరుగు పొరుగోడు, మన మన విశ్వాసం ఇది, మన ఇల్లు ఇది, మనం పలానా వాళ్ళం, ఇలాగా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఆహారం, ఇది నీళ్లు, ఇలా స్నానం చేయాలి, ఇలా ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇది మన దేశం, మన సంస్కృతి, ఇలాగా చుట్టున్నటువంటి ప్రపంచం ఫీడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. బయట నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ ఇతనికి జీన్స్ ద్వారా వచ్చినటువంటి కొన్ని లక్షణాలను బట్టి వాటిని పాజిటివ్ గా తీసుకోవడము, లేకపోతే నెగటివ్ గా తీసుకోవడం, లేకపోతే న్యూట్రల్ గా తీసుకోవడం, రిసీవ్ చేసుకొని ఆ ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలు, ఇష్టాలు, అయిష్టాలు, లైక్స్, డిస్లైక్స్, ఒపీనియన్స్, ఇంప్రెషన్స్ అన్ని ఫార్మ్ అవుతాయి అదే మైండ్. ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలు మానసికంగా బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, జన్యుపరంగా నాకున్నటువంటి కొన్ని లక్షణాలు, దాన్ని బట్టి హౌ ఐ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్సైడ్, దట్ ఫార్మ్స్ మై మైండ్. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా నేను యాజ్ రంజిత్ తోఫీర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాకు అద్దంకి జీన్స్ ఉన్నాయి, డిఎన్ఏలో అటు డిఎన్ఏ ఫ్యాక్టర్లు అద్దంకి కంట్రిబ్యూషన్ ఉంది, కొత్తపల్లి కంట్రిబ్యూషన్, మా అమ్మ కొత్తపల్లి వంశం, మా నాన్నగారు అద్దంకి వంశం, ఇద్దరు కంట్రిబ్యూషన్తో నా ఫిజికల్ బాడీ తయారైంది, నా బ్రెయిన్ తయారు. కానీ ఇప్పుడు పరలోకానికి వెళ్ళినాక గ్లోరిఫైడ్ బాడీ, మహిమపరచబడ్డ శరీరం ఉంటుంది, మహిమపరచబడ్డ మెదడు కూడా ఉంటుంది. గ్లోరిఫైడ్ బాడీ అంటే గ్లోరిఫైడ్ బ్రెయిన్ కూడా కదా. అందులో ఇప్పుడు బ్రెయిన్ ఫామ్ అయినప్పుడు ఏదైతే నెగటివ్ కాంట్రిబ్యూషన్ ఉందో, ఫాదర్ సైడ్, మదర్ సైడ్ ఏదైనా ఒక చెడు కాంట్రిబ్యూషన్ గ్లోరిఫైడ్ బ్రెయిన్ లోపల అది ఉండదు. మహిమపరచబడ్డ మెదడులో మానవ సంబంధాల వల్ల వచ్చినటువంటి చెడు కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే మహిమపరచబడ్డ శరీరములో మహిమపరచబడ్డ మెదడు, అప్పుడు ఈ మెదడులో నెగటివిటీ ఉండదు కనుక పరలోకపు గాలి, అక్కడ బిల్డింగులు, అక్కడ ఉండే వ్యక్తులు, అక్కడ ఉండేటటువంటి వాతావరణం అంతా చూడగానే ఆ బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో కొత్త మనసు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌలు మీద పరిశుద్ధాత్మ దిగిరాగానే దేవుడు అతనికి కొత్త మనసు ఇచ్చింది. సమయం వెళ్ళిపోదాం వ్యక్తి మనసు, ఆత్మ ఒకరి మీదకి వస్తే న్యూ మైండ్ వచ్చేసి కొత్త మనసు వచ్చేసి, మరి పనిలో కాదు ఈ పాత మైండ్ ఉండదు, పాత మైండ్ ఉండదు. భూమి మీద సౌలుకే కొత్త మనసు వస్తే ఆకాశ మండలాలు దాటిపోయిన కొత్తలు కొత్త మనసు రాదా? పాత మనసు ఎలా? అక్కడ ఉండేది మహిమ ప్రపంచం, మహిమ గల గాలి, వాతావరణం, మహిమ గల వ్యక్తులు, ఈ మెదడు కూడా మహిమ పరచబడింది కనుక న్యూ మైండ్ ఫామ్ అవుతుంది.
అది తామరాకులాగా మంచిని మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది, కానీ చెడు వచ్చేసరికి తామరాకులాగా మారిపోతుంది. చెడు కంట్రిబ్యూషన్ ఏదైనా బయట నుంచి టచ్ కాగానే తామరాకు సర్ఫేస్ లాగా అది మారిపోయి దాన్ని అబ్జార్బ్ చేసుకుంటా రాల్ చేస్తుంది. దట్ ఈస్ హౌ పీపుల్ ఇన్ హెవెన్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ సాడ్. విచార పడుట వేదన పడుట పరలోకం నుండి వ్యక్తులకు సాధ్యం కాదు, అసాధ్యమైంది. అది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.